వివాదాస్పద బయోపిక్లకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు వర్మ. మొన్ననే లక్ష్మీ సిఎన్టీఆర్ ని విడుదల చేశాడు. ఆ సినిమా హడావిడి అయిపోయింది అని అనుకుంటుండగానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ మొదలుపెట్టి మరోసారి వివాదాలకు తెరతీశాడు. తెలంగాణ సాధనలో కేసీఆర్ ఎలా శ్రమించాడో ఈ సినిమాలో చూపించబోతున్నారట వర్మ. ఇక ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు, అందుకుగాను ఆయనకు ఒక వీడియో ద్వారా పుట్టినరోజు విషెస్ చెప్పారు వర్మ. అయితే అందరిలా విష్ చేస్తే ఆయన వర్మ ఎందుకవుతాడు? తన టైగర్ కేసీఆర్ లో ఒక పాట పాడి మరీ విష్ చేశాడు వర్మ. మా భాష మీద నవ్వినవు, మా ముఖాల మీద ఊసినవు, మా బాడీల మీద నడిచినవు ఆంధ్రోడా, వస్తున్నా వస్తున్నా నీతాట తీయనికి వస్తున్నా, టైగర్ కేసీఆర్ కమింగ్ సూన్ అంటూ ఒక వీడియో పెట్టి ఆ వీడియోకి బాబు పుట్టినరోజు విష్ ని జత చేశాడు వర్మ. ఇక ఈ సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాలో కేసీఆర్ పాత్రకి హాస్యనటుడు మహేష్ ని తీసుకున్నారని సమాచారం వస్తుంది. మరి ఇది నిజమో కాదో, ఈ సినిమాలో నటించేవారు ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ సినిమాను కూడా ఈ ఏడాది విడుదల చేయాలని, అది కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట ఆ చిత్ర బృందం. లక్ష్మీ సిఎన్టీఆర్ సినిమా ద్వారా ట్రాక్లోకి వచ్చిన వర్మ ఈ సినిమాతో విజయాల పరంపరని కొనసాగిస్తాడో లేదో చూడాలి. మరి మొత్తానికి ఈ సినిమాలో కూడా చంద్రబాబే విలన్ అని చెప్పకనే చెప్పాడు రామ్ గోపాల్ వర్మ.